the Lord. Hallelujah. దేవుని నామానికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఈరోజు ఉదయమే దేవుని యొక్క పరిశుద్ధ వాక్యముతో నిన్ను నిద్రలు లేపాలన్నదే ఆయన కోరిక. ఈరోజు దేవుని యొక్క వాక్యం అందరి కూడా ప్రభు నామములో క్షేమమవును గాక. అందరికీ కూడా శుభోదయము. ఈ దినపు వాగ్దానము ఉదయకాలపు దేవుని మాట యిర్మీయా గ్రంథము 31వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుకుందాము. అలసి ఉన్న వారి ఆశను తృప్తిపరచుదును, కృషించిన వారిని అందరినీ నింపుదును. ఆమేన్. ఈ మాటను బట్టి అందరూ ఒకసారి ఆమేన్ చెప్పండి. ఈ మాట మనందరి జీవితంలో ఆయన కృపలో నెరవేర్చబడునుగాక. ఆమేన్. చాలా అద్భుతమైనటువంటి మాట ఉదయకాల సమయంలో దేవునికి ఇస్తున్నాడు. అలసి ఉన్న వారి ఆశను ఆయన తృప్తిపరుస్తున్నాడు. తృప్తిపరుస్తాను అంటున్నాడు. సహజంగా మనుషులకి ఒక ఆశ ఉంటుంది, ఏదో ఒకటి బలమైనటువంటి ఆశ, కోరిక. అయితే ఆశను తీర్చుకోవడంలో మనము ఎప్పుడు కూడా ఫెయిల్ అవుతూ ఉంటాం. ఆ ఆశను మనము నెరవేర్చుకునేటువంటి ప్రయత్నంలో మన ఈ ప్రయాణంలో అలసిపోతూ ఉన్నాం. అలాంటి స్థితిలో నువ్వు ఉన్నావేమో ఈరోజు. అలసిపోయి ఇంకా నా వల్ల కాదు, ఇంకా నేను చేయలేను, ఒకేం కలిగి ఉన్నాను, ఒక గోల్ కలిగి ఉన్నాను, రోజులు గడుస్తూ ఉన్నాయి, నెలలు గడుస్తూ ఉన్నాయి, సంవత్సరాలు గడుస్తూ ఉన్నాయి, ఇలా సమయం అయితే ముందుకు వెళ్ళిపోతూ ఉంది. నువ్వు అనుకున్నటువంటి ఆ ఎయిమ్, ఆ గోల్, ఆ లక్ష్యాన్ని నువ్వు రీచ్ అవ్వలేకపోతావు, చేరుకోలేకపోతున్నావు. అలసిపోయావు. కానీ ఒక మంచి ఆశ నీకుంది, ఒక మంచి అంబిషన్ నీకుంది, ఒక మంచి కోరిక నీకుంది. నువ్వు డాక్టర్ అవ్వాలనుకున్నావు, డాక్టర్ అయ్యి మంచిగా మంచి హాస్పిటల్ పెట్టి అనేక మందికి వైద్యం అందించాలి, లేకపోతే నేను ఒక పొజిషన్కి వచ్చి ఒక మంచి స్థితికి వచ్చి అనేకులకి నేను సహాయం చేయాలి, దేవుని ప్రేమను చూపాలి, దేవుని ప్రేమను బట్టి అనేకులకి సహాయం చేయాలి, ఇలాంటి కొన్ని మంచి అంబిషన్స్, కొన్ని ఆశలు నీకు ఉన్నప్పటికీ కూడా వాటిని నెరవేర్చుకోలేక అలసిపోయి ఉన్నావు. చాలా అలసిపోయావు, శారీరకంగా మానసికంగా అలసిపోయా, ఇంకా పరిగెట్టలేకపోతా ఉన్నావు. అయితే ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అలసి ఉన్న నీ ఆశను ఆయన తృప్తిపరుస్తున్నాడు. ఆమేన్. ఆయన తృప్తిపరిచి ఆయన సేద తీర్చి నీ ప్రతి ఆశను ఆయన తీర్చబోతున్నాడు. విశ్వాసులైనటువంటి వారి యొక్క ఆశను ఆయన భంగం చేయడు. నీ ఆశ ఎన్నటికీ కూడా భంగం కాదు. నీ ఆశ ఎన్నటికీ కూడా భంగం కాదు. నమ్ము, ఈరోజు దేవునికి మాట ఇస్తున్నాడు. అలసి ఉన్నటువంటి నీ ఆశను నేను తృప్తిపరుస్తాను. కృషించిపోయావు, కృంగిపోయావు, అలాంటి స్థితిలో ఉన్నటువంటి నేను నిన్ను నింపుతాను, నేను నిన్ను బలపరుస్తాను. దేవుడు మాట ఇస్తున్నాడు. దేవుని మాటను బట్టి బలం తెచ్చుకొని ధైర్యం తెచ్చుకొని లేచి అలసిపోక మరలా పరుగుపెట్టు. నీ ఆశను దేవుడు నెరవేర్చబోతున్నాడు. అటు కృప మీకు ఉదయకాల సమయంలో దేవుడు అనుగ్రహించునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్.